నమస్తే అండి, ఐఎమ్ డాక్టర్ లింగేశ్వర్, న్యూరాలజిస్ట్ అండ్ క్రోనాలజిస్ట్. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో లేక మీ పేరులో 2-7 నెంబర్లు కనుక పుట్టినట్లయినా లేకపోతే నెంబర్లు కలిగిన అక్షరాలు మీ పేరులో ఉన్నా పరమేశ్వరుడు యొక్క కృప మీకు తప్పకుండా ఉంటుందని దాని యొక్క అర్థం. అంటే మోర్ ఓవర్ ఎక్కువగా అందరికీ ఉంటుంది భగవంతుడి యొక్క కృప అనే కటాక్షాలు కావచ్చు, లేకపోతే భగవంతుడి యొక్క ఆశీస్సులు కావచ్చు. కానీ ఎక్కువగా ఎవరైతే 2, 11, 20, 29 కొట్టుకుంటారో, 7, 16, 25 తరగతి కొట్టుకుంటారో, అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క 3, 30 తరగతి కొట్టిన వాళ్ళకి కూడా మ్యాక్సిమం ఉంటుంది. ఎవరిది పరమేశ్వరుడి యొక్క కృపా కటాక్షం ఖచ్చితంగా ఉండి తీరుతుంది, వీళ్ళ మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. కాకపోతే వీళ్ళని ఎక్కువ మంది సమస్యలు కూడా ఫేస్ చేస్తారు. ఇక్కడ 2వ నెంబర్కి ఆధిపత్యం వహించేది చంద్రుడు, 7వ నెంబర్కి ఆధిపత్యం వహించేది కేతువు, 3వ నెంబర్కి ఆధిపత్యం వహించేది గురువు బృహస్పతి. సో వీళ్ళకి సంబంధించినటువంటి గుర్తింపు ఉండేటువంటి పేరు కూడా తప్పనిసరిగా వీళ్ళ యొక్క సమూహాలతో కనుక పేరున్నప్పుడు మాత్రమే వీళ్ళ జీవితం బాగుంటుంది. తద్వారా మాత్రమే భగవంతు కృప కూడా ఆటోమేటిక్గా వీళ్ళకి లైఫ్ లాంగ్ ఉండే అవకాశం ఉంటుంది. అలా కాకుండా కాస్త వ్యతిరేకమైనటువంటి సంఖ్యాబలాలు ఏవి అంటే కనుక ఉదాహరణకి కుజుడు యొక్క ఇంపాక్ట్ ఉండేది 9 నెంబర్ కానీ, అదేవిధంగా సూర్యుడు యొక్క ఇంపాక్ట్ ఉండేటువంటి రవి నెంబర్స్ కానీ, అదేవిధంగా రాహు సంబంధించినటువంటి 4వ నెంబర్ కానీ, 1వ నెంబర్ కానీ, శుక్రుడు యొక్క సంబంధించినటువంటి 6వ నెంబర్ కలిగినటువంటి అక్షరాలు కనుక ఈ డేట్ ఆఫ్ బర్త్ పుట్టినట్లకి ఎక్కువగా ఉన్నట్లయితే వీళ్ళకి లైఫ్ అంత ఈజీగా సక్సెస్ రోడ్కి వెళ్ళదు, పరమేశ్వరు యొక్క కృపా కనెక్షన్ వీళ్ళు పొందే అవకాశం లేక అనేక రకాల ఇబ్బందులు పాలవుతారని చెప్తుంది సంఖ్యా జ్యోతిష్ శాస్త్రం. అంతేకాదు ఇక్కడ ఉదాహరణకి సపోజ్ మీరు 2వ తారీఖే పుట్టారనుకున్నాం. సో 2వ తారీఖు పుట్టినటువంటి వ్యక్తికి రామ్ మోహన్ అనే పేరు తీసుకున్నట్లయితే, ఉదాహరణకి రామ్ మోహన్ అనే పేరు తీసుకుంటే రామ్ మోహన్ రావు ఈ పేరు తీసుకుంటే, బేసిక్గా రామ్ మోహన్ రావు అనేటువంటి పేరు తీసుకున్నట్లయితే మనకు 6 అంటే 2, 7 అంటే 1, 7 అంటే 4, 1, 4, 7, 5, 1, 5, 2, 1, 7 అంటే ఇందులో నేను చెప్పినటువంటి శివుని యొక్క ఆశీస్సులు కలిగినటువంటి లక్ష్యాలు ఏవి అని ఒకసారి మనం గుర్తించినట్లయితే 1, 2 అంతేనండి, 2 అక్షరాలు మాత్రమే ఉన్నాయి. అంటే రిపీటెడ్ లెటర్స్ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి, అంటే 2 టైమ్స్ రిపీట్ అయినాయి అంతే. కానీ మొత్తం అక్షరాలు ఉన్నాయి 2, 4, 6, 8, 10, 12 అక్షరాలు ఉన్నాయి. 12 అక్షరాలు అనేవి 1, 2 కలిస్తేనే 12 అవుతుంది, అంటే 3 వస్తుంది. గురువు మంచిదే కాదనట్లేదు, కానీ ఇందులో ఉన్న విలువ ఏంటి, 2, 3, 7, 8, 12, 19, 29, 30, 39, 40 వచ్చింది. అట్టర్ ఫ్లాప్ 4. నేను ఏమో చెప్పాను రాకూడని అక్షరాలు 4వ నెంబర్ రాహు రాకూడదు. వీళ్ళు ఎప్పుడు కూడా కష్టాల్లోనే ఉంటారండి, సక్సెస్ కాదు ఫెయిల్యూర్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు ఇదే పేరులోనే మనకు ఆర్యవో రావు రావడం వల్ల వీళ్ళకి ఆఫ్టర్ 40 ఇయర్స్ తర్వాత నుంచి కష్టాలు ఎక్కువగా ఉంటాయి. 52 ఇయర్స్ దాటినంటే అసలు 0లోకి వెళ్ళిపోతారు. ఎంత సంపాదించుంటారో అది మొత్తం పోగొట్టేటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడతాయి. వీళ్ళందరూ మోసం చేసే సిచ్యువేషన్ వస్తుంది, లేదా వీళ్ళు మోసపోయేటువంటి అవకాశం ఉంటుంది, ఏదో ఒక డ్యామేజ్ తీరు ఖచ్చితంగా ఫేస్ చేస్తారు. సో ఇలాంటి వ్యక్తులకి 2వ నెంబర్ కనుక శివుని యొక్క ఆశీస్సులు ఉన్నటువంటి సంఖ్యా వాళ్ళు పుట్టారు కనుక శివునికి సంబంధించిన అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఆ అక్షరాల యొక్క ఇంపాక్ట్తో దీన్ని మార్చి వీళ్ళ యొక్క పుట్టిన తేదీకి అనుగుణంగా కనుక పేరు సరి చేసుకున్నట్లయితే తప్పకుండా వీళ్ళ లైఫ్ అద్భుతాలు చూస్తారు. లేకపోతే ఎప్పుడు నేను చెప్పినటువంటి నెగిటివ్ లక్షణాలు మాత్రమే వీళ్ళు ఆర్థికంగా కానీ చేసే పనుల్లో కానీ రిలేషన్షిప్లో కానీ వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ సమస్యలు ఫేస్ చేస్తారు. సో ఇలాంటి వాళ్ళు తప్పనిసరిగా సంఖ్యాశాస్త్రాన్ని, ప్రణాళిక అనేటువంటి శాస్త్రాన్ని, గ్రాఫాలైన శాస్త్రాన్ని కనుక ప్రామాణికంగా తీసుకుని సరి చేసుకున్నప్పుడు మాత్రం వీళ్ళ జీవితంలో మంచి స్థాయికి వెళ్తారు. సో ఇలా ప్రతి డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి కూడా
ఏ అక్షరాలు ఉండాలి, ఎన్ని అక్షరాలు ఉండాలి, ఏ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన వాడికి ఎటువంటి జీవితం ఉంటుంది. సో ఇవన్నీ కూడా నేను చాలా వీడియోలు తెలియజేశాను, మీరు గమనించండి. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా దయచేసి మీ నేమ్ మీరు సరి చేసుకుని మీరు ముందుకు వెళ్తేనే మీ లైఫ్లో మార్పులు ఉంటాయి. ఆ పేరు మార్చుకుంటే ఏం జీవితం మారిపోతుందా అనుకుంటే నేను చెప్పేది అంటూ ఏం లేదు. కానీ ఏదైనా కూడా కావచ్చు, సృష్టిలో విలువ లేదంటూ ఏది లేదు. అక్షరానికి కూడా ఒక విలువ అయితే ఉంటుంది, ఆ విలువ మీ పేరులో ఉన్న అక్షరం మీద ఆధారపడుతుంది. ఆ అక్షరాల యొక్క విలువ మీ జీవితానికి శాశ్వతమైన విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కాకపోతే నా యొక్క ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ బటన్ ఒక్కగానే బెల్ ఐకాన్ అక్షరం ప్రెస్ చేస్తే నేను చెప్పిన ప్రతి వీడియో కూడా మీకు చేరుతుంది. సో దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, తద్వారా మీ లైఫ్లో మీరు గోల్డెన్ రన్ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.